రామోహన్ నర్సరీ ఏమండి? అవును నర్సరీ. ఎవరో మనం ఇదేనండి. ఏంటి మాట్లాడండి బంగుతలండి మాటలు. అది సరేనమ్మా, నువ్వెవరివి? ధర్మరాజమేనండి. ధర్మరాజ అదేండి. అయితే వరండి, మనం మీకు ఫోన్ చేసి చూడండి. ఎవరో ఉన్నారా? కూర్చోండి. ఇదంతా మీ అబ్బాయి గారు, ఒక వండర్ఫుల్ మ్యాన్ అండి. ఏంటమ్మా చూస్తున్నా? అదే ఏం లేదండి. ఏం లేదు. అబ్బాయి గురించా? వాడు స్టేషన్కి వెళ్ళాడమ్మా. అదే మీ నాయన గురించి అడగదండి. మాడుపడండి. చెప్పండి. ఏం చెప్పనమ్మా, ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు చెప్తున్నారు కదా. అవునమ్మా, నీ వెంట ఎవరో పడ్డారటగా. అవునండి. ఏమిటోనమ్మా, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒంటరిగా రోడ్డు మీద నడవటానికే భయంగా ఉంది. అవునండి. ఇంతకీ మా వాడు వాడిని పట్టుకున్నారా? పట్టుకుపోయినా పర్వాలేదండి. అదేమిటమ్మా? ఆయన మంచివాడండి. మంచివాడు ఏమిటమ్మా? వాడు వస్తే రౌడీ వెధ అవుతే? నన్ను అడిగితే మగవాడు అన్నవాడు రౌడీలాగే ఉండాలండి. అప్పుడు రియల్ హీరో. ఏమిటమ్మా చూస్తున్నా? ఏం లేదండి. ఈయన కూడా వెళ్ళిపోయాడు. మా వాడు ఎప్పుడో స్టేషన్ వెళ్ళిపోయాడు. ఆయన కదండి ఈయన. ఈయన ఎవరమ్మా? చిన్నబాయ్. అవునండి నీ చిన్నబాయ్. నీసా చిన్నబ్బాయా? మీ చిన్నబాయికి అంత పెద్ద మీసాలు ఎక్కడ ఉన్నాయండి? మా చిన్నబ్బాయి కాదమ్మా, నీసా చిన్నబ్బాయి. మధ్యలో నీసాల చిన్నబాయి ఎవడండి? అదేనమ్మా నీ వెంబట పడ్డాడే రౌడీ. నా వెంట పడింది మీ చిన్నబ్బాయినండి. మా చిన్నబ్బాయి అంటుంది, నాకు చిన్నబ్బాయి లేడు పెద్దబ్బాయి లేడు, ఒకే ఒక అబ్బాయి ఇన్స్పెక్టర్. అంటే ఆ రౌడీ మధ్యలో ఆ రౌడీ ఎవడమ్మా? అంటే అంటే నీకున్నది ఒకే పెద్ద అబ్బాయి. రామచంద్ర చూడమ్మాయి, నాకున్నది ఒకే ఒక అబ్బాయి. అసలు మా నాన్న ఎవరో తెలుసా? నీకంటే పొగరుబోతాయి ఉండాలి. నిన్నేం చేస్తానో చూడు. ముందు నిన్నేం చేశానో చూసుకో. నా గురించి నీకు తెలీదు. నీ వివరం నాకు అనవసరం. ఇదిగో అమ్మాయి, నా వివరం చెబుతా విను. మన పేరు రాజా, ఈ ఏరియాకు రౌడీని. రోడ్డు మీద కోడి పెట్టల్ని, కుక్క పిల్లల్ని, మనుషుల్ని నీ స్కూటర్కి బలి చేసిపోయావు. నువ్వు కూడా ఇలాగే బుర్రకు బలి అయిపోతావు. అండర్స్టాండ్? ఇట్ ఇస్ ఎ వార్నింగ్. పెద్దలంటే అదేనయ్యా, ఐటీ గారు, కమిషనర్ గారు, సూపరింగ్ గారు. వారు ఎవరు ఎక్కడ ఉంటారమ్మా? ఇక్కడ సీఎం ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు. అంటే ఇంటి దగ్గర నుంచి ఇంకా రాలేదా? అసలు మీరు ఎవరు ఎందుకు చూడమ్మా? ఇది పోలీస్ స్టేషన్. అంటే నాకు తెలిసి ఉంటావా, నాకు తెలిసి పెట్టి ఉంటావా? మా నాన్నగారికి ఫోన్ చేస్తే తెల్లారు సరే కదా మీ ఉద్యోగాన్ని స్పీక్ పడేస్తాను. సార్ చూడండి నా డ్రెస్ అంతా ఎలా అయిపోయిందో.
ड्यूटी
వాడు మీకు మంచి వాళ్ళ కనిపిస్తున్నాడా? ఓసారి బురద గుంట్లో కూడా తోసేశాడు. వారి మీద మీరు దారి పడుతున్నారు అండి. అంత మెత్తని మనసండి, మీరు దిగదారి పోతున్నారు. ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి తల కనుక లోపల పెట్టారండి, ముక్కున చక్కడ కొడుకేస్తాడు, తర్వాత మీ ఇష్టం. నోరు లెగుస్తుందిరా పంప, రేపేస్తాను జాగ్రత్త. నోరు ముసుకుని పడి ఒకసారి చెప్తున్నా.